Hi friends, welcome to my channel Sujay Vlogs. Ivala manam peetal kura ela prepare cheskolo chuddamandi. Deen kosam allam vellulipai paste, ullipayalu, pachimirchi, karivepaku, oka tomato, chinna kobbari mukka alage kottimira. Deento paatu spring onions teeskolandi. And ippudu manam tayar cheskune process loki vellipodamu. First aithe manam masala prepare cheskovali deen kosam. జీలకర్ర 2 స్పూన్స్, మిరియాలు షాజీరా 2 స్పూన్స్, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4, లవంగాలు, చెక్క, ఇలాచి అలాగే 2 స్పూన్స్ ధనియాలు. ఇవి పాన్ పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి, గరం మసాలా లాగా మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి ఫ్రై చేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఫ్రై అయిపోయాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. కొంచెం చల్లబడ్డాక గ్రైండ్ చేసుకున్నామంటే ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక చూపించిన కొబ్బరి ముక్కని వేసి అందులో 3 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఒక 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పాన్ పెట్టేసుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మరీ బ్రౌన్గా ఫ్రై చేసుకోక్కర్లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక టమాటాని పొడుగ్గా కట్ చేసుకొని అది కూడా వేసేసుకుందాము. ఇందాక మనం ఆనియన్ పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది కూడా వేసేసుకుందాము. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేసేసానండి. సో ఇది మనం బాగా కలుపుకోవాలి. చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో 1 స్పూన్ పసుపు, తగినంత కారం, మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, ఉప్పు కూడా మీ రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకొని బాగా మన గ్రేవీ మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పీతల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. దాన్ని బాగా కడిగేసుకొని ఇప్పుడు మనం ఈ గ్రేవీ పేస్ట్లో మనం పీతలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న పీతలు తీసుకున్నట్లయితే మన కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ నేను లిడ్ క్లోజ్ చేసి పెడుతున్నాను. ఇందులో వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ పెట్టామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం లిడ్ తీసి చూద్దాము, మసాలా అంతా కలిసిపోయిందా లేదా చూసామంటే మనకి చక్కగా పీతలంతా మన మసాలా పట్టేసింది. సో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి చూసానండి, చక్కగా వాటర్ ఆయిల్ అనేది పైకి తేలింది. ఇవి కూడా ఫిష్ లాగే చాలా సున్నితం అండి, తొందరగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. మ్యాక్సిమం 15 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ. మన గ్రేవీ ఉడికినంతసేపే చాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, ఈ వాటర్ ఇగిరేంతసేపు చాలండి మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదండి, దీనికి ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. ఈ వాటర్ దగ్గర పడితే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు 15 మినిట్స్ అయిందండి. ఇప్పుడు 15 మినిట్స్ అయ్యాక మనం లిడ్ తీసి చూద్దాము. చూసారా, చక్కగా బాయిల్ అయిపోయినాయి, పీతలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ మసాలాని ఇందులో వేసేసుకుందాము. కొంచెం స్పైసీగానే ఉంటుందండి, పీతలు అనేవి స్పైసీగా ఉంటేనే రుచిగా ఉంటాయి. మసాలా కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని జల్లేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మళ్ళా ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ అండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు మనం లిడ్ తీసి చూసినట్లయితే చక్కగా ఆయిల్ పైకి వచ్చేసి మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇంకా సర్వ్ చేసుకుంటామేనండి. చూస్తున్నారు కదా,
ఎంత చక్కగా దగ్గర పడిపోయి మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్.